హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టర్కీ భారత్ యొక్క ఆయిల్ ట్యాంకర్ని ఆపేశాయి ఇందులో భారత్ ఒక్కటే కాదు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి అవి ఏంటంటే దక్షిణ కొరియా పనామా ఆఫ్రికా దేశాలు లాటిన్ అమెరికా యూరోప్ దేశాలు కూడా ఉన్నాయి ఈ పని వలన భారత్ మరియు యూరోపియన్ దేశాలు చాలా కోపంగా ఉన్నాయి టర్కీకి వ్యతిరేకంగా కానీ ఇలా చేయడం వలన టర్కీ ఏం సాధించాలనుకుంటుంది వాళ్ళ ఉద్దేశం ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం మ్యాప్లోకి వెళ్దాం భారత్ యొక్క ఆయిల్ ట్యాంకర్ని ఎక్కడ ఆపిందో చూడ్డానికి ఇది మన భారతదేశం నుండి పశ్చిమ వైపు వెళ్లే అరబ్ దేశాలు వస్తాయి అక్కడ ఉంటుంది మన టర్కీ టర్కీ గురించి ఒక సామెత ఉంది ఏంటంటే పసుపు గిన్నె చేతికి దొరికిన వెంటనే ఎలక యజమానులా మారిపోయింది టర్కీ దగ్గర ఇప్పుడు ఒక పసుపు గిన్నె ఉంది అదే బోసరస్ స్ట్రీట్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న కాలువ ఈ బోసరస్ స్ట్రీట్ ఈ చిన్న కాలువే బ్లాక్ సీ మరియు సియాఫ్ మ్యాన్మార్తో కలుపుతుంది ఇక్కడ విషయం ఏంటంటే బ్లాక్ సీతో కలిసిన దేశాలు ఏదైతే ఉన్నాయో రష్యా ఉక్రెయిన్ రొమేనియా బల్జీరియా జార్జియా అంతేకాదు ఇది దాటిన తరువాత వచ్చే దేశాలు ఆఫ్ఘనిస్తాన్ బుజ్బేకిస్తాన్ ఈ దేశాలన్నీ బ్లాక్ సీ ద్వారానే ఇతర దేశాలకి తమ సరుకులను రవాణా చేసి డబ్బులు సంపాదించుకుంటాయి ఇక్కడ సమస్య ఏంటంటే ఈ బ్లాక్ సీ యొక్క దారి ఏదైతే ఉందో అది టర్కీ మీద నుండి వెళ్తుంది అందువలన కావాలనుకుంటే టర్కీ ఆ దారిని మూసివేయగలదు ఇప్పుడు అర్థమైందా టర్కీకి మిగతా దేశాలకి ఎందుకు ఇబ్బంది ఎదురవుతుందో గత నెల నుండి టర్కీ బోస్ఫరా నుంచి ఆయిల్ ట్యాంకులు రవాణాని ఆపేసింది ఆయిల్ ట్యాంకులన్నింటినీ బ్లాక్ సీలోనే నిలిపివేసింది దీనివలన ఏ ఆయిల్ ట్యాంకులకు అయితే ఎంత ఉందో అదే పశ్చిమ దేశాల యొక్క ఆయిల్ ట్యాంకులు నీకు అర్థమయ్యేటట్టు చెప్పాను ఆయిల్ ట్యాంకులన్నింటినీ బ్లాక్ సీలోనే నిలిపివేసింది దీనివలన ఏ ఆయిల్ ట్యాంకులకైతే ఎంత ఉందో అదే పశ్చిమ దేశాల యొక్క ఆయిల్ ట్యాంకులు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాను ఆయిల్ ట్యాంకుల్ని సముద్ర మార్గం ద్వారా వేరే దేశాలకి రవాణా చేయాలనుకుంటే తప్పకుండా ఆయిల్ ట్యాంక్కి భీమా అనేది ఉండాలి అదే ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మనం సముద్ర మార్గం ద్వారా ఆయిల్ ట్యాంక్ని వేరే దేశానికి రవాణా చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆయిల్ ట్యాంకులు మొత్తం సముద్రంలో పడిపోతే దేశానికి చాలా నష్టం వాటిల్లుతుంది పైగా ఎక్కడైతే ఆయిల్ పడిపోయిందో అక్కడ కూడా చాలా ప్రమాదం ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి దేశం ఇన్సూరెన్స్ కల్పిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఇన్సూరెన్స్ గల దేశాలు పశ్చిమ దేశాల్లో ఉన్నాయి ఇప్పుడు టర్కీ చేసే పొరపాటు ఏంటంటే ఏది ఆయిల్ ట్యాంక్లు అయితే ఇన్సూరెన్స్ గల పశ్చిమ దేశాలు ఉన్నాయో అవి బ్లాక్ సీలోనే నిలిపివేశాయి మళ్ళీ వాళ్ళు మాకు కొంచెం ఇంపార్టెంట్ పేపర్ అందలేదు అందుకే చేయలేకపోతున్నామని సాకు చూపిస్తుంది సాధారణంగా ప్రపంచ దేశాలన్నింటికీ ఒకే రక ఇన్సూరెన్స్ పేపర్ ఉంటుంది ఇక వేరువేరుగా ఉండదు కొన్ని రోజుల క్రితం ఆశ యొక్క ఆయిల్ ట్యాంక్ కూడా ఈ మార్గం నుండి రవాణా అయింది అప్పుడు వాళ్ళు కూడా చూపించింది ఇదే ఇన్సూరెన్స్ పేపర్ ఇప్పుడు టర్కీ మాత్రం ఇది కాదు వేరే పేపర్ చూపించాలని సాకు చూపిస్తుంది దీని కారణంగానే భారత్ నుండి అన్ని యూరోపియన్ దేశాలు టర్కీ మీద కోపంగా ఉన్నాయి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి